ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వెల్తుర్తి మండలం రామయ్యవల్లిలో మండల పరిషత్ అధ్యక్షురాలు స్వరూప నరేందర్ రెడ్డి డిప్యూటీసీ రమేష్ గౌడ్లు మొక్కలు నాటారు. వెల్తుర్తిలో సుమారు 2,40,000 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో కార్యాచరణ రూపొందించుకొని ఇప్పటి వరకు 130,000 మొక్కలు నాటినట్లు వారు తెలిపారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలని వాటిని నాటడమే కాకుండా రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడిని అధిగమించాలంటే విధిగా ప్రతి పౌరుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. డెంపయాడు పరిసర ప్రాంతాల్లో సుమారు 200 మొక్కలు గ్రామస్తులతో నాటించారు. ఈ రోజు ఈ సందర్భంగా జెడ్పీటీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలంటే మొక్కలు నాటడమే అని ఆయన అన్నారు. मैं कोत्तपल्ली ग्राम मैं डंपयार विजिट जी मैं श्मशान वाटिक स्थल चूड़ा जरिए अलागे रईत वेद स्थल परशन जरिए इमीडियटली रेजल मुगोज प्रारंभिस्ट अलागे मन जिला परषत् एमएलए सहकार मैं कोत्तपल्ली मल्लांकर बोध वेस्ट जरूरी मोटर बीच जरिए मैं मेदक डिस्ट्रिक वेलुर्ति मंडल रामायपल्ली ग्राम में హరిత ఆరంలో భాగంగా ఈరోజు డంపియార్డ్ చుట్టూ చెట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం మొత్తం మన వెల్దుర్తి మండలంలో 240,000 చెట్లు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు మనం 130,000 చెట్లు పెట్టినాము. ఆ మిగతా కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి కుటుంబానికి ఒక 6 మొక్కలు చొప్పున మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోడ్డు కిరువైపులో మనం అయితే రెవెన్యూ ప్లాంటేషన్ పెట్టేది ఉందో అది ట్రీ గార్డ్స్ వచ్చిన తర్వాత సర్పంచ్ కూడా చెప్తున్నాయి ట్రీ గార్డ్స్ వచ్చిన తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడే పెడితే మనం ట్రీ గార్డ్స్ లేకపోతే అవి ఉండే కాబట్టి తప్పకుండా ట్రీ గార్డ్స్ వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి.